తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా ఖమ్మం నేతలు మాత్రం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఖమ్మం నేతలు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. తమ్మల పొంగలేటి మధ్య ఉన్న ఆధిపత్య పోరులో సన్రా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వాటి అధిష్టానాన్ని కలవరపెడుతోంది. रेवे पद्धति असैम्ली अन्नी जि मेजारटी स्था गेलुकना गुलाबी पार्टी खम्मों सत्ता चाट लेक स्था की परमें तरवा आपरेशन आकर्ष तो एन इतर पार्टी नायक पार्टी चर्चुकी अगर अकूल वातावरण कार्टी अंतर्गत पोर रोज रोजकू चापकंद नीरला व्यास्टे निन्मू अंतर्गत में उंटर सन्र वेंकटवीराय कामेंट्स तो बैठ पड़ी तुम्हल टारगेट सन्र चीन व्याख्य इप्ड बीआरएस पार्टी गुब्बल पुटिस्नाई तन कंटे मुंदु पार्टीलो चेरिन नायकुलु तन्नि कावालने टार्गेट चेस्तुन्नारनी परोक्षंगा तुम्मलपै विमर्शलु संधिंचारु. दींतो तुम्मल वर्गं सोशल मीडियालो सन्रपै विरुचुकुपड़ुतोंदि. इटीवल जरिगिन जिल्ला पार्टी समावेशालकु कूडा तुम्मलकु पिलुपु लेदट. दींतो तुम्मल सन्र मध्य नुव्वा नेना अन्न पोर नडुस्तोंदि. अयिते सन्र व्याख्यल वेनुक पेद्द राजकीयमे उंदनि वार्तलु विनिपिस्तुन्नायि. మొదట్ నుంచి ఖమ్మం బీఆర్ఎస్ లో తుమ్మల వర్సెస్ పొంగులేటిగా రాజకీయం నడుస్తోంది. గత కొంతకాలంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్న పొంగులేటి ఎమ్మెల్యే టికెట్ ఆశించే నాయకుల్ని ఆకర్షించే పనిలో పడ్డారట. నిన్నమొన్నటి వరకు తుమ్మలతో సన్నిహితంగా ఉన్న సండ్ర కూడా ఆపరేషన్ ఆకర్షతో పొంగులేటికి దగ్గరయ్యారని ఖమ్మం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సండ్ర తుమ్మలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసుకుని పొంగులేటి బీజేపీలో చేరతారని పార్టీలో ఓ వర్గం చర్చించుకుంటోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థిని పొంగులేటి ఓడించే ప్రయత్నం చేశారని కొందరు నేతలు అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేశారు. అయితే మరో వర్గం మాత్రం ఈ అనుమానాలను కొట్టిపారేస్తోంది. కేటీఆర్ అన్నదండలు పొంగులేటికి పుష్కలంగా ఉన్నాయని వాదిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మంలో బీఆర్ఎస్ కు అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. రాజకీయ ఉద్దండుడిగా పేరు మోసిన కేసీఆర్ కి సైతం ఈ ప్రాంతం తలనొప్పిగా మారింది. అంతర్గత వెన్నుపోట్ల కారణంగానే 18లో ఖమ్మంలో ఒక స్థానానికి పరిమితమయ్యామని స్వయంగా కేసీఆర్ అన్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నట్టు పొంగులేటి నిజంగా పార్టీ మార్తే కేసీఆర్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి.